జోగులాంబ గద్వాల జిల్లాలో 2 రోజుల నుంచి కురిసిన వర్షాలకు గద్వాల పట్టణంలో ముఖ్యమైన రోడ్లు రద్దీగా తిరిగే ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా కాలనీల్లో డ్రైనేజీల సమస్య ఏర్పడింది. మురికితో, దుర్వాసన సమస్యతో, అనారోగ్యంతో బాధపడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 6 సంవత్సరాల నుంచి రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో గద్వాల ప్రజలకు శాపంగా మారిందని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం గద్వాల పట్టణంలో జిల్లా కలెక్టర్ శశాంక 2వ రైల్వే రోడ్ నుండి కృష్ణవేణి చౌక్ దగ్గర వరకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. అదేవిధంగా కొన్ని కాలనీల్లో డ్రైనేజీలను పరిశీలించారు. కాలనీల్లో మురికి, దుర్వాసన ఉండడంతో జిల్లా కలెక్టర్ మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీల్లో పారిశుద్ధ్య లోపం ఉండడంతో మున్సిపల్ సిబ్బందిపై మండిపడ్డారు. ప్రతి చోట రోడ్లపై నీళ్లు ఆగడంతో మున్సిపల్ కమిషనర్పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైన త్వరలో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతుల పనులు వెంటనే చేయాలని సూచించారు. పారిశుద్ధ్య లోపం ఉన్న వీధుల్లో పరిశుభ్రం ఉండేట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కాలనీ వాసులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు తమకు ఉన్న సమస్యలను జిల్లా కలెక్టర్కు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి వీలైన త్వరలో సమస్యలను పరిష్కారం చేస్తామని కాలనీ వాసులకు హామీలిచ్చారు. జిల్లా కలెక్టర్ వెంట డిపిఆర్ఓ సీతారాం నాయక్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.